ఇదివరకు కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఊరి నుంచి వెలివేసే పద్ధతి గురించి మీరు వినే ఉంటారు. పురాణాల్లో అలాంటి వారిని రాజ్య బహిష్కరణ కూడా చేసేవారు. కానీ ప్రపంచాన్నే వెలేసిన మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచాన్ని అసలు మనుషులు ఎలా వెలివేస్తారు, వెలివేసి ఎలా జీవిస్తారు అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఇది నిజం. ఆ మనుషులు ఇప్పటికీ ఉన్నారు. వారు దాదాపు 60,000 సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు. విశేషం ఏమిటంటే వీరు నివసించేది భారతదేశంలోనే. ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసిన ప్రభుత్వం ఏం చేయలేదు. విచిత్రంగా అనిపిస్తుంది కదూ. అయితే వీరి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ తెగ ఎక్కడుంది? భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎంతో సుందరమైన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు. బంగాళాఖాతంలో ఈ దీవులలోని కొంత భాగంలో ఉత్తర సెంటినెల్ ద్వీపం అనే ఉష్ణమండల ద్వీపం ఒకటి ఉంటుంది. ఈ ద్వీపం సుమారు 60,000 సంవత్సరాల నాటి మానవ తెగకు నిలయం. ఆసక్తికర విషయాల గురించి విన్నప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అలా ఈ తెగ గురించి తెలుసుకుని వారిని కలిసేందుకు ప్రపంచ దేశాల ప్రజలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాస్తవానికి వారంతా అనేక చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలు 1967లో మానవ శాస్త్రజ్ఞుడు టిఎన్ పండిత్తో కలిసి భారత ప్రభుత్వం సెంటినెలిస్ ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. వారు ఈ తెగకు కొన్ని బహుమతులను వదిలి స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్లు సూచనలు చేసేవారు. కానీ అక్కడి గిరిజన తెగ ప్రజలు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులపై తిరగబడి మల విసర్జన భంగిమలో కూర్చునేవారు. ఈ సంజ్ఞ స్పష్టంగా అవమానించడానికి ఉద్దేశించబడింది. మళ్ళీ 1970లో పండిట్ బృందం మరోసారి సెంటినెలిస్ను సంప్రదించే ప్రయత్నం చేసింది. మీతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సూచనలు చేసినా వారు నమ్మకుండా దాడికి యత్నించారు. బయట వ్యక్తులు కనిపిస్తే చంపేస్తారు. సెంటినెలిస్ తెగ ప్రజలు బయట వ్యక్తులను తమ ద్వీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టారు. 2004 సునామీ భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. దీంతో సెంటినెలిస్ ద్వీపంలో ప్రజలకు సహాయం చేసేందుకు, ఆహార ప్యాకెట్లను వదిలేందుకు ప్రభుత్వం భారత కోస్ట్ గార్డ్ నుంచి హెలికాప్టర్లను పంపింది. వీటిని చూసిన తెగ ప్రజలు వాటిపై బాణాలతో దాడులు చేశారు. 2006లో చేపల వేట కోసం ఇద్దరు భారతీయ మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లడంతో సెంటినెలిస్ ప్రజలు వారిని చంపి ఇతర ప్రాంతాలపై తమకున్న విరక్తిని చూపించారు. 2018లో కూడా ఇక్కడి ప్రజలు మతబోధ చేయాలని వెళ్లిన జాన్ అలెన్ అనే అమెరికన్ క్రైస్తవ మతబోధకుడిని కూడా సెంటినెలిస్ దారుణంగా హతమార్చారు. భారత ప్రభుత్వం నిర్ణయం. ఈ విధంగా సెంటినెలిస్ తెగ తమకు ప్రపంచంతో సంబంధం లేదని, తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని పదే పదే ఆచరణాత్మకంగా తెలియజేస్తుండడంతో భారత ప్రభుత్వం వారి అభ్యర్థనను అంగీకరించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దూరం నుంచి పర్యవేక్షిస్తూ ప్రజలు ఎవరూ ఈ ద్వీపానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని, అక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయకూడదని, ఇది చట్టరీత్యా నేరమని ప్రకటించింది. భారతదేశ రక్షణలో ఉన్న ఈ ద్వీపం భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం తాకని ఏకైక ప్రదేశంగా మిగిలిపోయింది. ప్రమాదంలో సెంటినెలిస్ తెగ. సెంటినెలిస్ తెగ ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. వారి ద్వీపంలో లభించే వేట, పండ్లు మాత్రమే వారి జీవనాధారం. ఈ తెగ ప్రజలు ఎప్పుడు బయటి వారితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, బయటి ప్రాంతాలపై దాడులు చేయడం కానీ చేయరు. ఎవరైనా వారి ద్వీపంలోకి ప్రవేశించినప్పుడు తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో దాడులు చేస్తుంటారు. ఈ తెగ ప్రపంచానికి దూరంగా ఉండడం వలన అనేక ప్రకృతి విపత్తులు, అంటువ్యాధుల బారిన పడి తుడిచిపెట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ద్వీపంలో సెంటినెలిస్ తెగ 300 నుంచి 400 మాత్రమే ఉన్నట్లు అంచనా.